వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. ఉద్యోగాల కోసం కాంగ్రెస్ సర్కార్ పై చావో రేవో తెలుసుకుంటాం. ఆ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా పోరాడతాం. అమలు చేయకుంటే ఆ ప్రభుత్వం గద్దె దిగేదాకా పోరుబాట వీడబోమని నిరుద్యోగులు ప్రతిమ బోనారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనుపేదని పోరాటాలకు దిగుతామని నిరుద్యోగులు శపథం చేశారు. హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని ధ్వజమెత్తారు. పెద్ద ఎత్తున నినాదించారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి గోషామహల్ స్టేడియానికి తరలించారు. నిరుద్యోగుల దయా దాక్షిణ్యాలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తిరిగి అదే నిరుద్యోగుల ఆగ్రహంతో కూలిపోతుందని నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ జోసెఫ్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నట్టేట ఉంచిందని, తాను 9 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసినా ఈ సర్కార్ కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. నిరుద్యోగ యువత ఆశలను అడియాశలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మాకొద్దని తేల్చి చెప్పారు. టీజీపీఎస్సీ ముట్టడికి వచ్చిన ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం దిగిరావాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గత ఎన్నికల ముందు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చడానికి రాహుల్ గాంధీ రావాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. లేకపోతే న్యూఢిల్లీలో రాహుల్ గాంధీ నిలదీయడానికి చలో న్యూఢిల్లీ కార్యక్రమం చేపడతామని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పాతాళంలోకి పడేస్తామని హెచ్చరించారు నిరుద్యోగులు. హలో నిరుద్యోగి చలో న్యూఢిల్లీ ముట్టడి కార్యక్రమానికి త్వరలో శ్రీకారం చుడతామని హెచ్చరించారు.